నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్ మీనా కుమారి. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఈరోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చాను. పూల మొక్కలు అలాగే చిన్నపిల్లలు ఒకే రకం చెందిన వాళ్ళండి. ఎందుకంటే పిల్లలకు ఎలాగైతే మనము పుష్టిగా పెరగడానికి రకరకాల లిక్విడ్స్ ఇస్తూ ఉంటామో, మొక్కలకు కూడా అదే రకంగా మంచి రకరకాల లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి. అయితే చూసారు కదా, నా మందారం మొక్క అయితే మొదల నుంచి చివరి వరకు గుత్తురు గుత్తురుగా మందార పూలు పూసాయి. సో ఇలా పూయడానికి ఈ మొక్కకు నేను రెగ్యులర్గా ఒక లిక్విడ్ని అయితే ఇస్తూ ఉంటానండి. సమ్మర్లో అయినా సరే ఈ విధంగా విరగ పూసి మందార పూలు కాస్తూ ఉంటుంది. ఒక్క మందార మొక్కకి కాదండి, అన్ని మొక్కలకు కూడా ఈ లిక్విడ్ని ఇవ్వచ్చు. అయితే ఈ లిక్విడ్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. వీడియోలోకి వెళ్లే ముందు ఒక రిక్వెస్ట్ అండి, ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలా లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. కిచెన్లో మనం చాలా వెజిటబుల్స్ని యూజ్ చేస్తూ ఉంటాం కదండి. సో కాయగూరలు ఈ విధంగా కట్ చేసేటప్పుడు పైన ఉన్న తొక్కలన్నీ కూడా వేస్ట్గా డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాము. సో అలా డస్ట్బిన్లో పడేయకుండా ఈ తొక్కలన్నీ ఉపయోగించి మొక్కలకు బాగా ఉపయోగపడే ఒక లిక్విడ్ని తయారు చేయొచ్చు. ఈ వెజిటబుల్సే కాకుండా మీరు ఏవైతే యూజ్ చేస్తారో ఇంట్లో అవన్నీ కూడా ఉపయోగించవచ్చండి. కాకపోతే కరివేపాకు, కొత్తిమీర అలాగే మిరపకాయలను యూజ్ చేయకండి. చూసారు కదా, బీరకాయ పొట్టు అలాగే క్యారెట్, ఇంకా మామిడి తొక్కలను కూడా నేను వేశాను. ఇంకా అరటిపళ్ళ తొక్కలను కూడా యూజ్ చేయొచ్చు. పెద్దగా ఉండే ముక్కలను కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల త్వరగా గ్రైండ్ అవుతాయి, అలాగే మిక్సీ జార్ అనేది పాడవకుండా ఉంటుంది. ఇలా వెజిటబుల్స్ లిక్విడే కాకుండా నార్మల్గా చాలామంది ఈ కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ తయారు చేస్తూ ఉంటారు. అదైతే లాంగ్ ప్రాసెస్ అండి, ఒక 1 మంత్ నుంచి 20 డేస్ వరకు పడుతుంది. అలాగే పురుగులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఇంట్లో అదంతా చేయడం అనేది కొంచెం నీట్గా ఉండదన్నమాట, సో క్లీన్గా ఉండదు. కానీ ఈ లిక్విడ్ అయితే మాత్రం 3 డేస్లోనే మనకు తయారైపోతుంది. అలాగే అలా పురుగులు వచ్చే బెడద కూడా ఉండదు. వీడియోలో చూపించిన విధంగా వెజిటబుల్స్ తొక్కలన్నింటినీ కూడా ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులోని కొన్ని యాడ్ చేయాలండి. ఈ విధంగా గ్రైండ్ చేసిన ఈ మిశ్రమాన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకోండి. మూత సరిగ్గా ఉండే డబ్బాని తీసుకోండి. ఎక్కువ ముక్కలు ఉన్నాయి కాబట్టి రెండోసారి కూడా ఈ విధంగా నేను మిక్సీ జార్లోకి ఈ వెజిటబుల్స్ ముక్కలన్నింటి కూడా తీసేసుకుంటున్నాను. అయితే మనం ఈ విధంగా పైన తొక్కలే కాకుండా కొన్నిసార్లు 1-2 కాయగూరలు మిగిలిపోతూ ఉంటాయి, కొంచెం పాడైపోతూ ఉంటాయి కదా, సో వాటిని వేస్ట్గా పడేస్తుంటాము. అటువంటివి కూడా ఇందులో యూజ్ చేయొచ్చు. 1 టేబుల్ స్పూన్ వరకు బెల్లం వేయాలండి. ఈ విధంగా బెల్లాన్ని వేయటం వల్ల మొక్కలకు ఐరన్ అందుతుంది, అలాగే ఈ లిక్విడ్ అనేది పాడవకుండా ఉంటుంది. ఇందులోకి 1-3 టేబుల్ స్పూన్ల పెరుగును యాడ్ చేయండి. ఈ విధంగా పెరుగును యాడ్ చేయడం వల్ల ఈ లిక్విడ్ అనేది త్వరగా పులుస్తుంది, అలాగే మొక్కలకు మంచి పోషణ కూడా ఇస్తుంది. వీటన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసి ప్లాస్టిక్ డబ్బాలో వేయండి. చూసారు కదా, మొత్తం ఇంత లిక్విడ్ అయితే వచ్చింది. ఇది కొంచెం చిక్కగా ఉంది కాబట్టి ఇందులోకి వాటర్ వేయండి. ఆల్రెడీ మనం మిక్సీ చేసిన జార్లో కొద్దిగా వాటర్ వేసి అందులో వేయండి. ప్లాస్టిక్ డబ్బా 3/4 వచ్చేంత వరకు కూడా వాటర్ వేయండి. నేను స్పూన్తో చూపిస్తున్నాను కదా, సో డబ్బా అంత నిండేంత వరకు వాటర్ వేయాలి. కొద్దిగా వెలుతూ ఉంచాలండి, ఎందుకంటే పైకి కొంచెం పొంగుతుంది కాబట్టి. సో తర్వాత మొత్తం కలిపేసుకోండి, ఎందుకు అంటే బెల్లం పెరుగు మొత్తం కూడా ఈ లిక్విడ్ మొత్తంకి పట్టాలి, అందుకని చెప్పేసి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 3 డేస్ పాటు అలా ఉంచేయండి. మధ్యలో క్యాప్ తీసి కలపాల్సిన అవసరం లేదండి, 3-4 డేస్ అలా ఉంచేసి సరిపోతుంది. సో ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. అండ్ ఒక్కసారి కప్పు తీసేసరికి కొంచెం స్మెల్ వస్తుంది, కానీ అదేం ప్రాబ్లం లేదు, కొంచెం స్మెల్ వస్తుంది. 3 డేస్ తర్వాత క్యాప్ తీసి చూస్తే చూడండి ఈ విధంగా ఉంటుంది, పైన తెల్లగా లేయర్లా ఫామ్ అవుతుంది అన్నమాట. సో దీనివల్ల ఏం ప్రాబ్లం అయితే ఉండదండి. తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా మొత్తం కలపండి. అయితే ఈ లిక్విడ్ని డైరెక్ట్గా మొక్కలకు వేయకూడదండి, దీని కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ లిక్విడ్ని మొక్కలకు డైరెక్ట్గా వేయకూడదండి. ముందుగా మంచి నీటిలో దీన్ని డైల్యూట్ చేసుకోవాలి. 1 మగ్ మనం తయారు చేసుకున్న ఈ వెజిటబుల్ లిక్విడ్కి 5 మగ్గుల వాటర్ వేసి ఈ విధంగా ఒక బకెట్లో కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నేను ఎంత వాటర్ వేస్తున్నానో. ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత మొత్తం మరొకసారి బాగా కలిపేసుకోవాలండి. ఈ వాటర్ మొత్తం పట్టే విధంగా కలపాలి. ఈ వాటర్ని ప్రతి మొక్కకు కూడా 1 మగ్గు చొప్పున ఇవ్వాలండి, మరీ ఎక్కువగా ఇవ్వకూడదు. 1 మొక్కకి 1 మగ్గు మాత్రం వేయాలి. ఈ లిక్విడ్ని రోజు ఇవ్వాల్సిన అవసరం లేదండి, వీక్లీ వన్స్ లేదు అంటే 10 డేస్కి ఒకసారి ఇస్తే సరిపోతుంది. ఈ లిక్విడ్ని వాడడం వల్ల మొక్కలు ఆరోగ్యంగా ఉండి గుత్తులు గుత్తులుగా పువ్వులైతే మాత్రం పోస్తాయండి, ఇది పక్క. సో ఒకసారి వాడితే మీకే తెలుస్తుంది.
ఇది ఫ్రెండ్స్ ఈవెల్ట్ వీడియో. ఈ వీడియో ఎలా ఉందో తప్పనిసరిగా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు కనుక మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అలాగే టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. వాడిపోయిన పువ్వులతో ధూప్ స్టిక్స్ ను తయారు చేసి వీడియో అప్లోడ్ చేశానండి. ఆ వీడియోకి అయితే మంచి స్పందన వచ్చింది. 7 లక్షల పైగా వ్యూస్ వచ్చాయి. ఆ వీడియోని మీరు కూడా చూడండి. ధూప్ స్టిక్స్ వీడియో లింక్ ని డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంచుతాను, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.